ప్రాంతాలు ఒకవేళ ఉన్నారనుకుందాం, కర్నూలుకు వెళ్ళేటువంటి సమయంలో మనకేమని కనిపిస్తుందండి? మధ్యలో సైన్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి, అంతేనా? ఇదిగో నంద్యాల ఇంత దూరం ఉంది, లేదా ఒకవేళ ఆలగడ్డ ఉంది, లేదా ఒకవేళ విజయవాడ నుంచి ఒకవేళ ఏలూరు లేదా రాజమండ్రి వెళ్తున్నారు అన్ని వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు, సైన్ బోర్డ్స్ కనిపిస్తుంటాయి. ఇదిగో ఏలూరుకు వచ్చేసారు, లేదా పాలకల్లుకు వచ్చేసారు, లేదా ఇదిగో రాజమండ్రికి వచ్చేసారు. అవన్నీ సైన్ బోర్డ్స్ అండి. మన జీవితంలో ఉండే సైన్ బోర్డ్స్ ఏంటో చెప్పమంటారా? ఈ ఇస్రాయిల్ కూడా వాగ్దాన దేశంలోనికి వెళ్ళడానికి వాళ్ళకున్నటువంటి సైన్ బోర్డ్స్ ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, మధ్యలో అమాలేకీయులు వచ్చారు, మధ్యలో అమోరీయులు వచ్చారు, మధ్యలో ఎబూసీలు వచ్చారు, ఫిలిస్తీన్లు వచ్చారు. అనేక మందిని వాళ్ళు దాటుకుంటూ, ఎర్ర సముద్రమును దాటుకుంటూ, యోర్దాను నదిని దాటుకుంటూ, ప్రేమటువంటి వాళ్ళరా, ఈ విధంగా వాళ్ళు దాటుకుంటూ వెళ్ళారు. అవి వారికి సైన్ బోర్డ్స్. అంటే నీవు వాగ్దానమును సమీపించేటువంటి కొలది మన జీవితంలో ఈ అడ్డంకులు అనేటువంటివి పెరగడం ప్రారంభిస్తాయి. దేవుని బిడ్డలారా, అయితే ఒక దేవుడు ఉన్నాడు, తాను ఇచ్చిన మాటను సఫలము చేసేటువంటి దేవుడు, లేదా తాను ఇచ్చినటువంటి మాటను నెరవేర్చేటువంటి దేవుడు. అసలు ఈ దేవుడు ఎవరో ఒకసారి మనం చూద్దామా? బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 1:1 మనం చూసుకుందాం. యోహాను సువార్త 1:1. చూడండి, బైబిల్లో చూసినట్లయితే ప్రిమెంట్వంటి వాళ్ళరా, దేవుడు ఒక్కొక్క సందర్భాలలో మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ప్రభు అర్థమయ్యాడండి. ఒకవేళ పాత నిబంధనలో అబ్రహామును చూసినట్లయితే దేవుడు అబ్రహాముకు పెట్టినటువంటి పేరేంటో తెలుసా? గాడ్ హూ అండర్స్టాండ్స్. అంటే అర్థం ఏంటంటే యెహోవాయే చూచుకొనును అంటాడండి దేవునికి అబ్రహాము పెట్టినటువంటి పేరు. లేదా ఒకవేళ హన్నాను చూస్తాం, హన్నా అమ్మ నీవు దేవునికి ఏం పేరు పెట్టావమ్మా, ఆమె ఏమంటుందో తెలుసా? దేవుడు అనంత జ్ఞాని అంటుందండి. ఆ విధంగా పాత నిబంధనలో ఒక్కొక్క భక్తుడు భక్తురాలు దేవుడిని ఒక్కొక్క రకముగా అర్థం చేసుకున్నారు. అయితే క్రొత్త నిబంధనలో మీరు చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి యోహాను దేవుని బిడ్డలారా యేసు ప్రభుని ఎంత అద్భుతంగా అర్థం చేసుకున్నాడంటే, ఆదియందు వాక్యము ఉండెనో, వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఒకవేళ ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథము వరకు యోహాను ప్రభుని అర్థము చేసుకున్నంతగా నాకు తెలిసి ఏ ఒక్కరు అర్థం చేసుకోలేదండి. యోహాను ప్రభుని అర్థం చేసుకున్నంతగా నాకు తెలిసి ఏ ఒక్కరు అర్థం చేసుకోలేదు. దేవుని బిడ్డలారా, బైబిల్లో చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం ఎప్పుడు ఉన్నిందంట? ఆది యందు. అంటే జగతికి పునాది వేయబడక ముందే, నోవహు యొక్క జలప్రలయము కంటే ముందుగానే, లేదా ప్రేమటువంటి వాళ్ళరా, మరి సాతాను మీరు చూసినట్లయితే పేతురు రాసినటువంటి పత్రికలో మనకు అనిపిస్తుంది సాతాను కూడా భూకంపం ఆ యొక్క ప్రళయం సృష్టిస్తాడండి. తన దేవదూతలు దేవుడి క్రింద పడద్రోసినప్పుడు సాతాను కూడా ప్రళయం సృష్టిస్తాడు. ఆ సమయంలోనే భూమి నిరాకారముగా మారిపోతుంది దేవుని బిడ్డలారా. లేకపోతే దేవుడు భూమిని ఎప్పుడు కూడా నిరాకారంగా చేయలేదు. యెషయా గ్రంథంలో రాయబడింది కదా, భూమిని దేవుడు నిరాకారముగా ఉండినట్లుగా సృజించలేదు, కానీ నివాస స్థలముగా దేవుడు చేశాడు. యెషయా 45 ఉంది, కానీ భూమి నిరాకారముగా మారిపోయింది. సాతాను చేసినటువంటి పని అండి. వీటన్నిటికంటే ముందుగానే ఆది యందు వాక్యము ఉండెను. వాక్యం ఎక్కడ ఉన్నిందంట? దేవుని యొద్ద ఉన్నింది. ఎప్పటి నుంచి ఉన్నిందంట? ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. అంటే ఎప్పటి నుంచో ఉంది దేవుని బిడ్డలారా దేవుని వాక్యం. సరే, ఈ వాక్యం ఎవరై ఉన్నారంట? వాక్యము దేవుడై ఉండను, ఆయనే యేసు ప్రభు. కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు ఆ వాక్యము. ఆ వాక్యమే యేసు ప్రభు. ఇప్పుడు ఆ వాక్యము మన జీవితాలలో కార్యములను సఫలము చేస్తుంది. వాక్యములో అంత శక్తి ఉంది దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంలో అంత జీవము ఉంది. బైబిల్లో చూసినట్లయితే యెషయా గ్రంథము 55:11 మనం చూసుకుందాం. జీవము గల దేవుని సంఘం చాలా ఫాస్ట్గా ఉన్నారండి, రెఫరెన్స్ చెప్తానే పోటీ పడుతుంటారు. యెషయా గ్రంథము 55:11. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. ఆమేన్. ప్రిపెట్టి వాళ్ళరా, ఈ భాగంలో చూసినట్లయితే దేవుడు ఒక చక్కటి మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, నేను పంపిన కార్యమును అది సఫలము చేస్తుంది.
దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఆ వాక్యము నిష్ఫలము కాదంట. బైబిల్లో రాయబడింది, నిష్ఫలముగా నా యొద్దకు మరలక నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని వాక్యంలో గందరగోళం ఉండదు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో కన్ఫ్యూజన్ ఉండదు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన చేసి తిరుగుతాడు. దేవుడు ఏమంటున్నాడు? నిష్ఫలముగా నా యొద్దకు మాట తిరిగి రాదు. దేవుడు ఒక మాటను విడుదల చేశాడు అంటే ఆ మాట ఏం చేస్తుందంట? బైబిల్లో రాయబడింది, నేను పంపిన కార్యమును సఫలం చేస్తుంది. చాలా సందర్భాలలో దేవుని బిడ్డలు పొరపాట్లు చేస్తుంటారు. ఏం చేస్తారో తెలుసా దేవుని బిడ్డలారా? తమకు అనుకూలముగా దేవుని వాక్యం పనిచేయాలని చూస్తారు. జరగదు, ఎప్పటికీ జరగదండి. బైబిల్ ఏం చెప్తుంది? నేను పంపిన కార్యమును అది సఫలం చేస్తుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉంటుందంటే, అకార్డింగ్ టు ద డిజైర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కోరిక ప్రకారమే, దేవుని యొక్క చిత్త ప్రకారమే, దేవుని యొక్క చిత్తానుసారంగానే దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. కానీ మన ఇష్టానుసారంగా పనిచేయదు దేవుని బిడ్డలారా. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్యం విషయంలో. బైబిల్లో చూసినట్లయితే అందుకే పౌలు రోమియలకు రాసిన పత్రిక 9:6 ఏమన్నాడు ఒకసారి చూద్దామా. రోమియలకు రాసిన పత్రిక 9:6 ఎంత గొప్ప మాట అంటున్నాడండి పౌలు. అయితే దేవుని మాట తప్పిపోయినది కాదు. ఎందుకండి పౌలు ఆ మాట అంటున్నారు? మొదటి వచనాల్లో ఒకవేళ మీరు చూసినట్లయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? పౌలు దుఃఖంతో మాట్లాడుతున్నాడంటే ఈ మాట, వేదనతో మాట్లాడుతున్నాడు, మనోవేదనతో పౌలు ఈ మాట మాట్లాడుతున్నాడు. మొదటి వచనాల్లోనే ఉంటుందండి ఏంటి పౌలు హృదయంలో ఉండే దుఃఖం, పౌలులో ఉండేటువంటి వేదన ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? బైబిల్లో పౌలు ఏమన్నాడంటే, ఇదిగో పాత నిబంధనలో ముఖ్యంగా ద్వితీయోపదేశ కాండంలో ఇవ్వబడినటువంటి వాగ్దానములు ఉంటున్నాయే. పౌలు ఎక్కడికి పోయినా బైబిల్ ఏం చెప్తుందంటే, పౌలునే అన్నాడు, ఇదిగో నేను ఎక్కడికి పోయినా ఆ వాగ్దానములు కేవలము యూదులకే అంటున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, అయితే దేవుని మాట తప్పిపోయినట్టు కాదు. ఎందుకండి అయితే అనే మాట అక్కడ చెప్పబడింది? అయితే అనేటువంటి మాట బైబిల్లో ప్రతి పదము కూడా చాలా ముఖ్యము దేవుని బిడ్డలారా. బైబిల్లో ప్రతి మాట ప్రతి పదము అసలు ఎందుకు అయితే అని చెప్పబడిందంటే, బైబిల్లో దేవుని వాగ్దానములు కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు, లేదా దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానములు కేవలం పాత నిబంధనలో ఉండేటువంటి వారికి మాత్రమే కాదు. బైబిల్లో చూసినట్లయితే అందుకే పౌలు అంటున్నాడు, అయితే దేవుని మాట తప్పిపోయినట్లు కాదు. ప్రిమైనటువంటి వాళ్ళరా, మన జీవితంలో ఏ వాక్యం అయితే ఇవ్వబడిందో, లేదా నీ జీవితంలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో దేవుని బిడ్డలారా, అది ఎటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నా దేవుని మాట తప్పిపోదు. బైబిల్లో మరి యొక్క చోట రాయబడి ఉంటుంది, ఏదియూ తక్కువ కాలేదు అంతయు నెరవేరబడెను. ఏమీ తక్కువ కాలేదు అంతయు నెరవేరబడెను. ఎవ్రీథింగ్ వాట్స్ ఫుల్ఫిల్, ప్రతి నెరవేరబడెను. బైబిల్లో చూసినట్లయితే అండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే రోమిల క్రాస్ట పత్రిక 9:28 ఒకసారి మనం చూసుకుందామా. అదే అధ్యాయం అండి, రోమా 9:28. అమ్మ మరియు ప్రభు అమ్మ రోమిల క్రస పత్రిక 9:28 చదవండి అమ్మా. ఈ మాట లేదమ్మా, మరియు ప్రభు తన చాలండి. ఈ భాగంలో చూసినట్లయితే మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి, చూడండి జాగ్రత్తగా చదువుదాం, మాటను దేవుడు సమాప్తము చేశాడంట, ఆ తర్వాత క్లుప్తపరిచాడంట, భూలోకమునందు దాన్ని నెరవేర్చాడు. నేను ఎప్పుడు బైబిల్ చదివినా ఇంగ్లీష్ చదువుతాను తెలుగు చదువుతానండి, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము మనకేమని కనిపిస్తుందో తెలుసా? ద లార్డ్ విల్ క్యారీ అవుట్ హిస్ వర్డ్. ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, దేవుడే తన నోటి మాటను మోసుకెళ్తాడంట అండి. దేవుడు ఆ మాటను ఇతర ఎవరికి ఇచ్చి ఇదిగో వారి జీవితంలో నెరవేర్చండి అని చెప్పాడంట. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ద లార్డ్ విల్ క్యారీ అవుట్ హిస్ వర్డ్, దేవుడు తన నోటి మాటను తానే మోసుకెళ్తాడంట. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది? ఆ మాటను సమాప్తము చేస్తాడంట, క్లుప్తపరుస్తాడంట, భూలోకమందు దాన్ని నెరవేరుస్తాడు.
ఆ మాట ఎక్కడి నుంచి విడుదలైనా ప్రిమటువంటి వాళ్ళరా, ఒకవేళ దేవుణ్ణి మనం చేసేటువంటి ప్రార్థన ఇక్కడి నుంచి దేవుని సన్నిధానంలోకి వెళ్తుందండి. ఇక్కడి నుంచి నీవు చేసేటువంటి ప్రార్థన దేవుని యొక్క కృపాసింహాసనం దగ్గరికి వెళ్తుంది. అక్కడ దేవుడు ఆ ప్రార్థనకు ఆమేనని జవాబిస్తాడు, లేదా నెరవేరును గాక. ఆ మాట అక్కడి నుంచి పలికిన భూలోకమందు ఆ మాట నెరవేరబడుతుంది. భూలోకమందు ఆ మాట నెరవేరబడుతుంది. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు బిడ్డలారా, అత్యంత శక్తివంతమైనటువంటి మాట. అయితే ఎందుకు విశ్వాసుల జీవితంలో పరిస్థితులు నిదానంగానే ఉన్నాయి? దేవుడు ఏమంటున్నాడు? ఇంగ్లీష్ బైబిల్ ఇంకా ఏమని ఉంటుందో తెలుసా? ద లార్డ్ విల్ క్యారీ అవుట్ హిస్ వర్డ్ అట్ ఫైనెస్ట్ స్పీడ్ అని ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వేగముగా దేవుడు తన కార్యములను చేస్తాడంట. దేవుని బిడ్డలారా, నిదానముగా చేయడంట. దేవుడు తాను ఇచ్చిన మాటను చాలా వేగంగా చేస్తాడంట. అయితే ఎందుకు విశ్వాసుల జీవితంలో ఆయన ఆలస్యం అనేటువంటిది ఉంది? ఎందుకు విశ్వాసుల జీవితంలో ప్రిమటువంటి వాళ్ళరా, కొంతమంది జీవితంలో నేను గమనించింది ఏంటో తెలుసా? దేవుని యొక్క చిత్తమును వాళ్ళు అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటున్నారు. కొంతమంది దేవుని యొక్క చిత్తమును అర్థం చేసుకోలేక తప్పుటడుగులు వేసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. మరి ఒక గుంపు ఉంది దేవుని బిడ్డలారా, వారు ఏం చేస్తారో తెలుసా? తప్పుడు తీర్మానాలు తీసుకుంటుంటారు. దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా ప్రిమటువంటి వాళ్ళరా, తప్పుడు తీర్మానాలు తీసుకునేటువంటి గుంపు వారి ఒకరు ఉంటున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని మాటను పోగొట్టుకుంటున్నారు. నేను జాగ్రత్తగా మాట్లాడుతున్నాను, దేవుని మాట తప్పిపోలేదు కానీ దేవుని బిడ్డలు మాటను పోగొట్టుకుంటున్నారండి. నేను మరలా నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎప్పటికీ తప్పిపోదు. కానీ దేవుని బిడ్డలు చేసేటువంటి పొరపాట్లు, దేవుని బిడ్డలు చేసేటువంటి తప్పిదములు ఏం చేస్తాయి తెలుసా? ఆ మాట తప్పిపోయేటట్లుగా చేస్తుంది దేవుని బిడ్డలారా. విశ్వాసుల జీవితంలో దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 23:29 మనం చూసుకుందాం. యిర్మీయా గ్రంథము 23:29. చూడండి, నా మాట అగ్ని వంటిది కాదా, నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ఎంత గొప్ప మాట అండి. దేవుని యొక్క మాటను మీరు చూసినట్లయితే బైబిల్లో, జాగ్రత్తగా చూద్దాం, బైబిల్లో చూసినట్లయితే దేవుని యొక్క మాటను తేనె కంటేను, జుంటి తేనె ధారల కంటేను ఆయన మాట మధురమైనది. ఒకవైపు దేవుని మాట ప్రియమైన వాళ్ళరా, వినడానికి చాలా బాగుంటుంది, చాలా బాగుంటుందండి. అయితే మరి ఒక కోణం ఉంది బైబిల్లో. దేవుని మాట అగ్ని వంటిది కాదా, దేవుని మాట బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా. ఈ రెండు కూడా భయంకరంగా పతనము చేసే ఆయుధాలే అండి. అగ్ని అనేటువంటిది నాశనం చేస్తుందండి, అంతేనా? లేదా రెండవదిగా మీరు చూసినట్లయితే ఈ యొక్క సుత్త అనేటువంటిది కూడా బండను రాళ్లను బద్దలు చేయడం ప్రారంభిస్తుంది. దేవుని మాటలో అంత శక్తి ఉంది, దేవుని మాటలో అంత అగ్ని ఉంది, దేవుని యొక్క మాటలో అంత విడుదల ఉంది దేవుని బిడ్డలారా. అయితే బైబిల్లో మరి చూసినట్లయితే నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్త వంటిది కాదా. ప్రిమైనటువంటి వాళ్ళరా, అగ్ని అనేటువంటిది రాయిని ఎలా ఇది చేస్తుందండి? ఒక ప్రశ్న. అగ్ని అనేటువంటిది రాయిని ఎలా నాశనం చేస్తుంది? ఆస్ట్రేలియా దేశంలో అప్పుడప్పుడు మనం న్యూస్లో వింటుంటాం, అడవులలో అగ్ని వస్తుంది దేవుని బిడ్డలారా, అంతేనా? అడవిలో అగ్ని వస్తుంది, ఆ అగ్ని ఏం చేస్తుంది? జంతువులను చంపేస్తుంది, అంతేనా అండి? లేదా ఒకవేళ మీరు చూసినట్లయితే చెట్లను కాల్చివేస్తుంది, అంతేనా? అదే రీతిగా ఆ అగ్ని, ఆ లావా అగ్ని ఏం చేస్తుంది తెలుసా? బండలను కూడా కాల్చివేస్తుందండి. ఆ అగ్నికి అంత శక్తి ఉంది. ఆ దేశంలో అడవులలో ఉండేటువంటి అగ్నిలు దేవుని బిడ్డలారా, అమెజాన్ అడవులలో వస్తుంటాయి అగ్ని, ఆ అగ్నిలకు. అట్ ద సేమ్ వే దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట ప్రియమైనటువంటి వాళ్ళరా, బీ కేర్ఫుల్ వెన్ యు సిట్ అట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు జాగ్రత్త సుమా. అదే రీతిగా చూసినట్లయితే బండను బద్దలు చేసేటువంటి సుత్త ఏంటి దేవుని బిడ్డలారా? మీరు ఎప్పుడైనా ఒకవేళ రోడ్లు వేసేటువంటి సమయంలో మీరు చూసినట్లయితే కొండలు అడ్డం వస్తాయండి, అవునా? ఆ కొండలను ఎలా తీస్తారండి? డైనమైట్ పెడతారు, అంతేనా అండి? ఆ డైనమైట్ పెట్టినప్పుడు ఆ రాయి, కొండ అంటే రాయి అంతే, ఆ రాయి పగిలిపోవడం ప్రారంభిస్తుంది. ఇన్ ద సేమ్ వే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట కూడా, దేవుని బిడ్డలారా బీ కేర్ఫుల్, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట కూడా ఏంటో తెలుసా?
బండను బద్దలు చేయు సుత్త వంటిది. నీ సమస్యను బద్దలు చేయు సుత్త వంటిది. నీ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏదైతే ఉందో వాటిని బద్దలు చేయడం ప్రారంభిస్తుంది దేవుని యొక్క మాట. చాలా సందర్భాలలో చూస్తుంటానండి, దేవుని వాక్యం దగ్గరికి రాగానే మొబైల్స్ పట్టుకుంటుంటారు కొంతమంది. మరికొంతమంది నేను చూస్తుంటాను ప్రియమైనటువంటి వాళ్ళ తూగుతూ ఉంటారు. నేను చూస్తుంటానండి కొంతమందిని ఎక్కడ ముఖ్యంగా చూసినట్లయితే తూగుతూ ఉంటారు. రిమెంబర్ ఇట్ ఈస్. ఒకరోజు నేను మా సంఘంలోనే అండి, ఒక వ్యక్తి ఎవరు వాక్యం చెప్పినా ఫస్ట్ రోలో కూర్చొని ఉంటారు, కూర్చొని నిద్రపోతూ అంటారు. ఎప్పుడు అండి ఎవరు వాక్యం చెప్పినా, ఎంత పెద్ద సేవకులు చెప్పినా, ఒకరోజు చూసా, రెండో రోజు చూసా, ఒకరోజు పిలిచి అడిగా, అమ్మా ఏదైనా సమస్య ఉందా అమ్మా? ఆమె కొంతమందికి స్నిప్ అనిమియా ఉంటుందండి సమస్య. అంటే పాపం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు నిద్రపోతూనే ఉంటారు. ఆ సమస్య లేదు ఆమెకి, ఎందుకంటే వేరే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు, చర్చ్లో డాక్టర్స్ వస్తుంటారు, వాళ్ళు చూసి ఈమెకి ఏ సమస్య లేదండి అన్నారు. కొంతమందికి షుగర్ ఎక్కువ అయినప్పుడు కూడా మరీ ఎక్కువ ఉంటే మాట్లాడుతూ మాట్లాడుతూ తూగుతూ ఉంటారు, అంతేనా? ప్రేమైనటువంటి వాళ్ళ ఆమెకు ఆ సమస్య లేదు. కానీ ఆమె వచ్చి ఒకరోజు బాధపడింది, బాబు ఎందు ఎందునైనా ఎవరు వాక్యం చెప్పినా నాకు నిద్ర వస్తుంది. ఒకరోజు నిజంగా ప్రార్థన చేశాను, ప్రభువా ఆ బిడ్డ నిజంగా ఎంతో బాధతో అడుగుతుంది, వాక్యం చెప్తుంటే నిద్ర వస్తుంది, ఏంటి ప్రభువా? దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఒక వ్యక్తి మీరు చూడండి, పాస్టర్ గారి దగ్గర కూడా నాకు తెలిసి వస్తుంటారు, అయ్యగారు ప్రార్థన అంటే నిద్ర వస్తుందండి, వాక్యం అంటే నిద్ర వస్తుందండి, ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? రిమెంబర్ ఇట్ ఈస్ ద డైరెక్ట్ అటాక్ ఫ్రమ్ ద డెవిల్. సాతాను దగ్గర నుంచి నేరుగా మీకు జరిగిన దాడి అది. ఇది నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెప్తున్న మాట. వాక్యం చదవడానికి ఇష్టం ఉండదు కొంతమందికి. మీరు చూస్తే గంటల తరబడి మొబైల్స్లో ఏం చదవమన్నా చదువుతారు, ఎందుకంటే వాక్యం దగ్గరికి రాగానే ఇష్టం ఉండదు. రిమెంబర్ ఇట్ ఈస్ డైరెక్ట్ అటాక్. మేల్కోవాలి దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా మనం మేల్కోవాలి. దేవుడు అంటున్నాడు నా మాట, నా మాట అగ్ని వంటిది కాదా? నా మాట బండలు బద్దలు చేయు సుత్త వంటిది కాదా? దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇంకా దేవుడు ఏమన్నాడో చూద్దామా. యెషయా గ్రంథం 45:23 మనం చూసుకుందాం. ఆమేన్. నీతి గల నా నోటి మాట. దేవుడు ఇంతకుముందు ఏమన్నాడు? నా మాట అన్నాడు. ఎందుకు ఆయన మాట నెరవేరబడుతుందంట? ఏదో దేవుని కుమారుడైనటువంటి యేసుని కాదు, బైబిల్లో చూసినట్లయితే నీతి గల నా నోటి మాట బయలుదేరును. వాక్యము ప్రయాణము చేస్తుంది దేవుని బిడ్డలారా. బీ కేర్ఫుల్. నా నీతి గల నా నోటి మాట, దేవుని నోట నుంచి వచ్చేటువంటి మాట ఏంటంట? నీతి కలిగినటువంటి మాట, దేవుడు అంటున్నటువంటి మాట. ఆ మాట బయలుదేరును. దేవుని సంగమా, ఆ మాట బయలుదేరును, అది వ్యర్థము కానేరదు. ఎవరితో అండి దేవుడి మాట అన్నాడు? ఎవరితో అన్నాడు తెలుసా దేవుని బిడ్డలారా? బైబిల్లో చూసినట్లయితే మొదటి వచనంలో రాయబడి ఉంటుంది తాను అభిషేకించిన కోరెషును గురించి. ఒక అన్యుడండి కోరెషు అంటే అర్థం ఏంటో తెలుసా? సూర్యుని యొక్క కుమారుడు అంటారు, సన్ ఆఫ్ సన్, సూర్యుని యొక్క కుమారుడు అంటారండి కోరెషు రాజు. ఒక అన్యుడైన రాజుకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? ఇదిగో కోరెషు, ఇదిగో నేను నీకు ముందుగా వెళ్ళొచ్చు, మెట్టగానున్న స్థలములను సరాలము చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప కడియలను నేను విరగొడతాను. దేవుడు వాగ్దానము చేస్తూ అంటున్నటువంటి మాట, నీతిగల నా నోటి మాట బయలుదేరును, అది వ్యర్థము కాదు. God's word will never be wasted. దేవుని యొక్క మాట ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, దేవుడు నీకు మాట ఇచ్చాడా? దేవుని జీవితంలో మాట ఇచ్చాడా? మనము అలర్ట్గా ఉండడం ప్రారంభించాలి. దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. God will never make a delay. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే రెండవ భాగంలోకి వస్తాం. అసలు దేవుని యొక్క వాక్యము మన జీవితంలో తన కార్యములను ఎలా సఫలము చేస్తుందో మనం చూద్దాం. ఆది కాండము 1:2 మనం చూసుకుందాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆది కాండము 1:3 చాలండి. 3 అధ్యాయాలు, ఆది కాండము 3 అధ్యాయాల మీద
బైబిల్ అంతా ఆధారపడి ఉంటుందండి. జెనసిస్ ఫస్ట్ 3 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్ దేవుని బిడ్డలారా. ఆదికాండము 1:2, 3 ముఖ్యంగా 1 వచనం మీరు చూడండి, ఆది యందు దేవుడు. ఆ 2 పదములు ఇప్పటికీ ప్రపంచమును సవాలు చేస్తుంది దేవుని బిడ్డలారా. ఇప్పటికీ ప్రపంచమును ఆ 2 మాటలు సవాలు చేస్తుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశము కాదు ఆకాశములను దేవుడు సృజించెను. మోడర్న్ సైన్స్ అంటారండి, ప్రస్తుతం ఉన్న సైన్స్ ఇప్పటికీ దేవుని మాటను ఈ సైన్స్ ఎదుర్కోలేదు. ఎందుకు నేను చెప్తాను దేవుని బిడ్డలారా, బైబిల్ మనం చదువుకున్నాము, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను. దేవుడు అలా చేయలేదండి, అంతేనా అర్థము? భూమి ఒకవేళ దేవుడు చేసి అంటే బైబిల్లో ఏమని రాయబడేది, దేవుడు భూమిని నిరాకారముగా శూన్యముగా చేసెను అనాలి. కానీ లేదు, అలా ఉండెను, సంథింగ్ హ్యాపెండ్, ఏదో జరిగింది దేవుని బిడ్డలారా. అందుకే నేను చెప్పాను, యెషయా గ్రంథంలో దేవా నీవేమైనా నిరాకారముగా చేసావా భూమిని? యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో ఉంటుంది, నిరాకారముగా చేయలేదు, నివాస స్థలముగా చేశాడు. సరే దేవుని బిడ్డలారా, ఇంతకు ఏంటి ఈ మాట, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి జలముల మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతూ ఉన్నాడంట. ఆ మాట చూడండి, చీకటి ఎక్కడ ఉందంట? జలముల మీద. దేవుని ఆత్మ జలముల మీదనే ఉంది. చూడండి, చీకటి జలములను కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండెను. ఎందుకంటే జలముల మీదనే దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది, ఎక్కడైనా ఉండొచ్చు కదా, కానీ దేవుని ఆత్మ ఎందుకు, ఏ జలములైతే భూమిని నిరాకారముగా చేశాయా దేవుని బిడ్డలారా, నీ ఆకారముగా చేసిన భూమిని ఆ జలములు నిరాకారముగా చేశాయి కదా, ఆ నిరాకారముగా ఉన్న జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. ఇన్ ద సేమ్ వే దేవుని యొక్క ఆత్మ ఎక్కడ సమస్య ఉంటుందో, ఎక్కడైతే ప్రాబ్లం ఉంటుందో, దేవుని యొక్క ఆత్మ అక్కడ పనిచేయడం ప్రారంభిస్తుంటాడు దేవుని బిడ్డలారా. సరే బైబిల్లో చూసినట్లయితే దేవుడు అమ్మన్నాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కమ్మెను. పలుకగా, హీ స్పోక్ ఎ వర్డ్. దేవుడు ఏం చేశాడంటే కమ్మని పలుకినాడు. దేవుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రములను కమ్మని పలుకగా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మన భూమి ఎక్కడ ఉందండి, ఎవరైనా చెప్తారా మన యొక్క భూమి ఎక్కడ ఉంటుంది? పోనీ ఏ నక్షత్ర మండలంలో ఉంది భూమి? మిల్కీ వే అంటారు. ఓకే, చిన్నప్పుడు మనం చదువుకొని ఉంటాం, దాన్ని తెలుగులో ఏమంటారు, పాలపుంత అంటారు, అదన్నా విన్నారా? ఓకే, భూమి ఆ గెలాక్సీలో ఉంది దేవుని బిడ్డలారా. ఒక గెలాక్సీ ఒకసారి తిరగడానికి ఎంత టైం, ఎంత వేగంతో తిరుగుతుందో తెలుసా అండి? 780,000 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి ఒక గెలాక్సీ. అట్లా తిరిగితే ఒకసారి కంప్లీట్ అవ్వడానికి 220 సంవత్సరములు పడుతుంది ఒక గెలాక్సీకి. ఒక గెలాక్సీలో 1,00,000,000 నక్షత్రములు ఉన్నాయి. సైంటిస్ట్ ఏం చెప్తారంటే, సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణువుల కంటే నక్షత్రములే ఎక్కువ ఉన్నాయంట. అట్లాంటి నక్షత్రములు ఒక గెలాక్సీలో 1,00,000 ఉన్నాయి. అలాంటి గెలాక్సీలు 2,00,000 ఉన్నాయి. ఇమాజిన్ చేయండి, నక్షత్రములు ఎన్ని 1,00,000,000,000 నక్షత్రములు ఉన్నాయో, అవన్నిటి దేవుడు ఏం చేశాడంట, నోటి మాటతో కలగజేశాడండి. అందుకే నేను చెప్తున్నాను, దేవుని మాట విడుదల అయితే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ దేవుని బిడ్డలారా, అది నీ జీవితంలో సఫలము చేస్తుంది, నీ జీవితంలో కార్యము చేయడం ప్రారంభిస్తుంది. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, లేదా ఎంత కష్టము వచ్చినా పర్వాలేదు, రిమెంబర్, దేవుని వాక్యము నీ కొరకు పనిచేసి తీరుతుంది. అయితే దేవుని వాక్యమును పొందుకొని ఉంటే, బైబిల్లో చూసినట్లయితే 3వ భాగంలోనికి వస్తామా, అబ్రహాము జీవితమును కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. అబ్రహాము షారా జీవితమును కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందామా. ఆదికాండము 12:2 ఇక్కడి నుంచి సందేశమును మన జీవితాలకు అప్లై చేసుకోవచ్చండి. ఆదికాండము 12:2, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు అబ్రహాముతో మాట్లాడాడండి. దేవుని స్వరము విన్నాడు. దేవుని అబ్రహాము చూడలేదు అప్పటికి. ఇంకా బైబిల్లో చూసినట్లయితే దేవుని స్వరమును అబ్రహాము విన్నాడు. దేవుడు అబ్రహాముకు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు, అద్భుతమైన వాగ్దానం. ఆ వాగ్దానం ఎప్పుడు ఇచ్చాడో తెలుసా దేవుని బిడ్డలారా? అబ్రహాము యొక్క వయస్సు
75 సంవత్సరములు అప్పటికి. అంతేనా? అబ్రహాం యొక్క వయసు ఏంటి దేవుని బిడ్డారా? 75 సంవత్సరములు. దేవుడు ఈ వచనంలో 4 వాగ్దానములు ఇచ్చాడు. అంతేనా? మొదటిగా ఏమన్నాడండి? నిన్ను గొప్ప జనముగా చేస్తాను. జాగ్రత్తగా చూడండి, జనముగా అన్నాడు దేవుడు. మరలా నేను చెప్తున్నాను, జనముగా అన్నాడు దేవుడు. అది మొదటిగా. రెండవదిగా చూసినట్లయితే, నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అది రెండవ వాగ్దానం. మూడవదిగా దేవుడు ఏమంటున్నాడు? నీ నామమును నేను గొప్ప చేస్తాను. నాలుగవదిగా దేవుడు ఏమంటున్నాడు? నీవు ఆశీర్వాదముగా ఉండువు. ప్రిమెంట్మెంట్ వాళ్ళరా, ఒక్క వచనంలో 4 ఆశీర్వాదాలు ఉన్నాయి అబ్రహాము జీవితంలో చూసినట్లయితే. ప్రిమెంట్మెంట్ వాళ్ళరా, అయితే దేవుడు ఎప్పుడైనా ఒక వ్యక్తికి వాగ్దానం ఇచ్చాడనుకోండి, ప్రాబబ్లీ డిసెంబర్ 31 వాగ్దానం కార్డ్స్ తీసుకుంటున్నారండి, అది ఒక్కటే చదువుతారు, అమ్మయ్యా నీకేమొచ్చింది నాకేమొచ్చింది, ఇదేనా అండి, ఇదేనా జరిగేది, అంతే, ఇంకా లోపల పెట్టేస్తారు దాన్ని. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ వాగ్దానం నువ్వు తీసుకుంటావు కదా, దాని పైన చదివారా ఎప్పుడైనా? అసలు దేవుడు ఏం మాట్లాడాడు? దాని క్రింద చదివారా అండి? ప్రియమైనటువంటి వాళ్ళరా, అబ్రహాము జీవితంలో ఇంత గొప్ప వాగ్దానము దేవుడు ఇచ్చాడంటే ముందు ఒక షరతు పెట్టాడండి దేవుడు. ఏమన్నాడు? అబ్రహామా, ఈ వయస్సులో నీవు నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనమునను, నీ సొంత స్థలమును విడిచిపెట్టి నేను చూపించబోవు దేశం. అంత ఈజీనా అండి? 75 సంవత్సరముల వయసులో అబ్రహాము తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి, సమస్తమును విడిచిపెట్టాలి. దేవుని బిడ్డలారా, విడిచిపెట్టి నీవు అక్కడికి వెళ్ళాలి. విడిచిపెడితేనే నీవు పొందుకుంటావు. దేవుని బిడ్డలారా, ఏంటి, ఏదైతే దేవుడు నిన్ను విడిచిపెట్టమని చెప్పాడో, లేదా బైబిల్ ఏదైతే నిన్ను విడిచిపెట్టమని చెప్తుందో, చాలా సందర్భాలలో దేవుని బిడ్డల జీవితంలో ఏముంటాయో తెలుసా? దేవుడు ఏదైతే విడిచిపెట్టమని చెప్పి ఉంటాడో ఇంకా అవి వాళ్ళ జీవితాలలో ఉండి తీరుతాయండి. ఇంకా చాలా సందర్భాలలో ఈ యొక్క లెంట్ సీజన్స్తో ప్రార్థిస్తుంటారు అందరూ. అంతేనా అండి? లెంట్ మీరు చూసారు, లెంట్ ఏంటి? దుఃఖము ఉపవాసము అంటారు, కరెక్ట్. నేను కాదని అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? నిజమైన లెంట్ ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, విడిచిపెట్టవలసినది విడిచిపెడితేనే అది దేవునికి లెంట్ సీజన్ అండి. అంతేగాని నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం తిన్నాను, నేను రాత్రి తింటాను, నో, నీవు విడిచిపెట్టవలసినది ఏదో ఉంటుంది. అది పాపము కావచ్చు, వాక్యమునకు వ్యతిరేకంగా ఏదో ఉంటుంది, అది విడిచిపెడితేనే దేవునికి ఇష్టము, విడిచిపెడితేనే నీవు పొందుకుంటావు. అబ్రహాము జీవితంలో మొదటి వచనం దేవుడు ఏమన్నాడు? నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు. ఆ తర్వాతనే రెండవ ఆశీర్వాదం ఇచ్చాడు. రెండవ వచనంలో ఏమన్నాడు? నిన్ను గొప్పగా జనముగా చేస్తాను. నీ జీవితంలో వాగ్దానము నెరవేరబడాలి అంటే దేవుని బిడ్డలారా, రిమెంబర్, దేవుడు షరతులు పెడతాడు. దేవుడు ఖచ్చితంగా షరతులు పెడతాడు. బైబిల్లో చూసినట్లయితే ఆదికాండము 17:4 చదువుకుందామండి. ఆదికాండము 17:4. అమ్మా, ఆదికాండము చూడండి, దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడంట. ఆ మాట చూడండి, నీవు ఏమన్నాడు దేవుడు? అనేక జనములకు అన్నాడా? ఓకేనా? ఏమన్నాడమ్మా? జనములకు. కానీ 12:2 ఏమన్నాడు దేవుడు? జనముకు అన్నాడు. అక్కడేమో జనముకు అన్నాడు, ఇక్కడేమో జనములకు అంటున్నాడు. నవ్వు వస్తుందండి ఈ మాట చూస్తే. ఎందుకో తెలుసా? దేవా, 12 అధ్యాయంలో నువ్వు వాగ్దానం చేసావు 75 సంవత్సరం. 13 అధ్యాయం అయిపోయింది, 14 అయిపోయింది, 15 అయిపోయింది, 16, నాకు 75, 80, 85, 90. ప్రిమటువంటి వాళ్ళు ఇప్పుడు చూస్తే 17 అధ్యాయం వచ్చింది, వాగ్దానముకు కనీసం సూచన కూడా కనపడలేదండి అక్కడ. అంతేనా? దేవుడిచ్చిన వాగ్దానము నెరవేర్పుకు ఏమైనా సూచన కనిపించిందా? పోని మధ్యలో సారా ఎక్కడైనా ఒక్కసారైనా గర్భము దాల్చిందా? పోని గర్భము దాల్చి ఆమెకేమైనా అబార్షన్ అయిందా? ఏ సూచన లేదు. ఆల్ ఆఫ్ ఎ సడన్ దేవుడు స్టైల్గా వచ్చాడా? వచ్చి దేవుడు అంటున్నటువంటి మాట జనముకు కాదు. ఇప్పుడు నేను మాట మారుస్తున్నాను, అబ్రహమా జనములకు
అని దేవుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నాకు అనిపించింది అబ్రహాము యొక్క స్థానంలో మనమే ఉంటే ఏమంటామండి, ప్రభువా 75 సంవత్సరముల వయసులో నాకు వాగ్దానం ఇచ్చావు, సరే ఏదో ఇచ్చావులే అనుకుంటే 24 సంవత్సరములు నేను కనిపెట్టాను, 24 సంవత్సరములు నేను ఓపికతో ఉన్నాను ప్రభువా, నా జీవితంలో నువ్వు ఏమైనా నెరవేర్చావా, నా జీవితంలో ఏదైనా ఒక్క సూచన అయినా కనిపించిందా? దేవుడు కామ్గా ఉంటాడండి. నాకు అనిపించింది దేవుని దగ్గర జవాబు లేదేమో అనిపిస్తుంది. దేవుని దగ్గర ఏముంది? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీవు అనేక జనములకు అంటున్నాడు. జనము నుంచి జనములు అయిపోయింది, ఏకవచనం నుంచి బహువచనం అయిపోయింది. ఏకవచనం ఏదైనా మార్పు జరిగిందా అంటే ఒక్క అక్షరం యాడ్ అయిందండి, జనము నుంచి జనములు అయిందంటే. అంతకు మించి ఏమీ జరగలేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వాగ్దానమును మార్చాడు కానీ దేవుడు ఆ వాగ్దానం యొక్క ప్రతిఫలం అక్కడ కనిపించలేదు. ఏమైనా నువ్వు మార్చావా ప్రభువా అంటే, ఏకవచనము నేను ఇంతకుముందు జనము అని, ఇప్పుడు నేను బహువచనము చేశాను జనములు అంతే అంటాడండి. దేవుని దగ్గర ఇంకా జవాబు లేదు. అబ్రహాము జీవితంలో 24 సంవత్సరములు కనిపెట్టాడు దేవుని బిడ్డలారా. హీ వెయిటెడ్ ఫర్ 24 ఇయర్స్ జస్ట్ ఫర్ 1 ప్రామిస్ ఆఫ్ గాడ్, ఒక్క వాగ్దానం కొరకు. చూద్దామా దేవుడు ఇంకా ఏ మాట మార్చాడు. అదే అధ్యాయం అమ్మా, ఆదికాండము 17:6-7 మనం చదువుకుందాం. అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి చూడండి. ఇంక ఈసారి వాగ్దానం ఏమైపోయిందంటే అత్యధికముగా మారిపోయింది. ఇంతకుముందు దేవుడు ఏమన్నాడు, ఏకవచనము జనము అన్నాడు. ఆ తర్వాత దేవుడు ఏమన్నాడు, జనములు అన్నాడు. ఇప్పుడు చూస్తే ఏమైంది, బైబిల్లో రాయబడింది నీవు అత్యధికముగా నీకు సంతానాభివృద్ధి కలగజేస్తాను, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించి ఉన్నాను, రాజులను నీలో నుండి వస్తారు. అబ్రహాముకు నాకు తెలిసి బీపీ 200 పైన వెళ్ళిపోయి ఉంటుందండి అబ్రహాముకు. లేదా ఒకవేళ బ్లడ్ ప్రెషర్ చూస్తే, ఒకవేళ డాక్టర్స్ ఒకవేళ ఆ రోజుల్లో ఉండి అబ్రహాము చెక్ చేసి ఉంటే ఆ మెర్క్యూరీ లెవెల్ పైకి వచ్చేసేదేమో. ప్రభువా 12వ అధ్యాయం జనము అన్నావు, 17వ అధ్యాయము ఆ యొక్క 2వ వచనంలో 4వ వచనంలో జనములు అన్నావు, ఏమి జరగలేదు ప్రభువా. 6వ వచనంలో అంటున్నావు నాలో నుండి జనములు వస్తారంట, రాజులు వస్తారంట. ఇంతకుముందు సిస్టర్ చదివారు ఏమన్నారంటే, వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చాను. అంతేనా అండి, వాక్యము అబ్రహాము దగ్గరికి వచ్చాను. వర్డ్ కేమ్ అంటూ అబ్రహాం, అబ్రహాము దగ్గరికి దేవుని వాక్యం వచ్చిందంట. దేవుని బిడ్డలారా, అంటే అంతవరకు దేవుణ్ణి చూడలేదు అబ్రహాం, కేవలము స్వరము వింటూ ఉన్నాడండి అబ్రహాం అంతే. ఎదురు చూస్తున్నాడు, ఏమీ జరగలేదు దేవుని బిడ్డలారా, ఏమి జరగలేదు. 24 సంవత్సరములు బైబిల్ చూద్దామా చివరికి ఏం జరిగిందో పాపం అబ్రహాము జీవితంలో. ఆదికాండము 28:11 మనం చూసుకుందాం. సారీ క్షమించండి, ఆదికాండము 18:11. స్త్రీ ధర్మము చివరికి షారాకు నిలిచిపోయింది. చాలమ్మా, బైబిల్ చూస్తే ఏంటంట వారి యొక్క హెల్త్ కండిషన్, వారి శరీరాలు ఎలా ఉన్నాయంట, అబ్రహాము షారాయి బహుకాలము గడిచిన వృద్ధులైపోయారంట. సో అని షారా జీవితంలో ఏదైనా మార్పు జరిగిందా? బైబిల్ ఏం చెప్తుంది, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయాను. 75 సంవత్సరంలో వాగ్దానం ఇచ్చావు, మధ్య వయసులో ఉన్నప్పుడు ఇచ్చింటే బాగునిండు వాగ్దానం, యవన ప్రాయంలో ఇచ్చింటే బాగునిండు, పోనీ ఏదో 75లో వచ్చింది, ఏమి జరగలేదు. 24 సంవత్సరములైంది, ఏదైనా జరిగిందా అంటే షారా అంటది, నా జీవితంలో స్త్రీ ధర్మము నిలిచిపోయింది, నా భర్త ముసలివాడైపోయాడు. ఆమె ఏమంటుందో తెలుసా, ఇదిగో నేను గర్భము దాల్చిన అది నిలబడదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది, మేనరిజం ఆఫ్ ఉమెన్ ఈజ్ స్టాప్డ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ షారా. షారా జీవితంలో అంట బైబిల్లో చూసినట్లయితే రాయబడింది, స్త్రీ ధర్మము షారాకు నిలిచిపోయేను. ప్రియమైనటువంటి వాళ్ళరా, పరిస్థితి చేయి దాటిపోయిందండి ఇంకా. అంతేనా అండి, పరిస్థితి చేయి దాటిపోయింది. యేసుప్రభు కూడా మీరు చూసినట్లయితే, బైబిల్లో చూసినట్లయితే యాయిరు వస్తాడు యేసుప్రభు దగ్గరికి, వచ్చి ఏమంటాడు, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది. ప్రభు ఏం చేస్తాడండి, ఇంటికి వెళ్తూ ఉంటాడు ఆమె ఇంటికి, యాయిర్ ఇంటికి. మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ వస్తుంది. అంతేనా అండి, రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి ప్రభుని తాకుతుంది, ప్రభు ఆపేస్తాడు, నిలబడిపోతాడు, ఎవరో నన్ను తాకారు. యాయిరు వెయిట్ చేస్తూ ఉంటాడు, ప్రభువా
నా బిడ్డ వెంటిలేటర్ మీద ఉందయ్యా, చావడానికి సిద్ధంగా ఉందంటే వెంటిలేటర్ మీద ఉంది. నా బిడ్డ ఐసీయూలో ఉంది, లేదా ఒకవేళ పేస్ మేకర్ పెట్టారేమో, మనకు తెలియదు దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే చావడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ యొక్క ఇంటికి వెళ్తున్న యేసుప్రభు ఆగిపోయాడు మధ్యలో. ఇంతలో ఒకరు వచ్చారు గుంపు, యాయిరు దగ్గరికి వచ్చి, అయ్యా నీవు బోధకుని శ్రమ పెట్టవద్దు, ఏంటి నీ బిడ్డ చనిపోయింది. ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకు ఇష్టమైన మాట ఏంటో తెలుసా అండి, యేసువారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక, యేసువారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టక. నాకు ఇష్టమైనటువంటి మాట, ఎప్పుడైతే యాయిరు ఇంటి నుంచి కొంతమంది వచ్చి, యాయిరు నువ్వు బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె ఇంకా చనిపోయింది, వెళ్ళి బరియాలు చేసేద్దాం పద, బైబిల్లో చూసేట యేసుప్రభు వెంటనే వారి వైపు చూస్తాడు. యాయిరు హృదయంలోనికి ఎక్కడ ఆ అవిశ్వాసముతో కూడిన మాట వెళుతుందో అని దేవుడు వెంటనే అంటున్నాడు. యేసు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టక, ప్రభు ఏమన్నాడు, ఈ చిన్నని నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. పరిస్థితి చేయి దాటిపోయినా, పరిస్థితులు మన జీవితంలో చేయి దాటిపోయినా, రిమెంబర్ దేర్ ఇస్ ఎ వర్డ్, వాక్యం ఉంది దేవుని బిడ్డలారా. అబ్రహాము శారా జీవితంలో పరిస్థితి చేయి దాటిపోయింది, ఏంటి, స్త్రీ ధర్మము శారా జీవితంలో నిలిచిపోయాను, ఇంకా గర్భము కనే అవకాశాలు సున్నా కాదు కదా, సున్నా కంటే తక్కువ అయిపోయాయండి. చూద్దామా దేవుడు ఏమన్నాడు, ఆది కాండము 18:14 మనం చూసుకుందామా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, చూడండి, ఈ మారు దేవుడు నేరుగా వచ్చాడండి అయితే అబ్రహాము దగ్గరికి. 12 స్వరము విన్నాడు, 17 దేవుని వాక్యం వచ్చింది అబ్రహాము దగ్గరికి. ఈసారి అబ్రహాము చాలా నిరుత్సాహంలో బైబిల్ చూసినట్లయితే ఇంటి బయట లేదా గుడారము బయట కూర్చొని ఉంటాడు. బైబిల్ చూసినట్లయితే దేవుడు నేరుగా ఈసారి అబ్రహాము దగ్గరికి రావడం ప్రారంభిస్తాడు. ఏమంటాడు, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలము ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు అన్నటువంటి మాట మాట్లాడుతూ ఉంటే శారా ఏం చేస్తుందంట, నవ్వుతా ఉంది. ఒకరోజు ఒక సందేశం ఇచ్చానండి, ఎగతాళితో కూడిన నవ్వు, ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజమైన నవ్వుగా మారిపోయింది శారాది. ఆ వచనంలో శారా గుడారంలో లోపల నవ్వుతూ ఉంది, తనకు ఇస్సాకు పుట్టిన తర్వాత నిజంగానే నవ్విందండి, అంతేనా. ఎగతాళితో కూడిన నవ్వు నిజమైన నవ్వుగా మార్చింది దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఆమె యొక్క నవ్వును కూడా మార్చేసిందండి, అటువంటి శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా, ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్. ప్రియమైనటువంటి వాళ్ళరా, 2022 నేను అమెరికాకు వెళ్ళానండి. వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా వేరే రాష్ట్రాలకు వెళ్ళాలి, అయితే నా స్నేహితుడు ఉన్న లండన్ దేశంలో వాళ్ళ చర్చ్ ఓపెనింగ్ నేనే చేశాను దేవుని యొక్క కృపను బట్టి. వాళ్ళకి ఆ చర్చ్ లండన్ క్రైస్ట్ సిటీ టెంపుల్ అని ఒకటి ఉంటుందండి, ఆ యొక్క చర్చ్ దేవుని కృపను బట్టి స్టార్ట్ చేశాను. ఆ రోజు మరి అయిన తర్వాత నేను అమెరికాకు వెళ్తున్నప్పుడు ఆ సేవకుడు ఫోన్ చేశాడు, బ్రదర్ మీరు ఇట్లా అమెరికాకు వెళ్తున్నారని తెలిసింది, డెట్రాయిట్కి వెళ్తారా అన్నాడు. ఏమండి అన్నాను, నా చెల్లి అక్కడ ఉంది అన్నారు. అవునా, ఏం బ్రదర్, వాళ్లకు ఇన్ని సంవత్సరములైంది వివాహమై సంతానం లేదు బ్రదర్, మీరు వెళ్తారా. నేను అన్నాను అది నా ప్రోగ్రాంలో లేదు. ఆయన అన్నాడు, నా కొరకు వెళ్ళండి అన్నాడు. సరే వెళ్ళండి అని పిట్లారా. చూశాను వాళ్ళ పరిస్థితులు అన్నీ, దాదాపు 12 వివాహమే. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏ సూచన లేదు గర్భము. సో మంచిగా మీటింగ్స్ అరేంజ్ చేస్తారు డెట్రాయిట్లో, 3 రోజులు 3 రాత్రులు అమెరికా దేశంలో. ఆ 4వ రోజు వాళ్ళు వచ్చి కన్నీరు గార్చారు, బ్రదర్ మీ గురించి మేము విన్నాము, మా అన్నగారు చెప్పారు మా పరిస్థితిది, ప్రార్థన చేస్తారా. ప్రియమైనటువంటి వాళ్ళరా, నాకు 2 రోజులు టైం ఇవ్వండి అమ్మా, దేవుడు ఏం చెప్పేది మీకు చెప్తాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, 2 రోజుల తర్వాత ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి నేను ఒక మాట చెప్పాను, వచ్చే సంవత్సరం ఈరోజు నేను చెప్తున్న మాట, ఇదే రోజు మీ కుమారునికి మీరు మొదటి సంవత్సరం చేసి ఆ రోజు పేరు పెడతారు అని చెప్పాను. వాళ్ళు నమ్మలేదండి, నమ్మలేదు దేవుని బిడ్డలారా. 2022 జరిగిన సంఘటన అండి ఇది, 2023 నేను ఏ రోజు అయితే చెప్పానో అదే రోజు వారికి కుమారుడు జన్మించాడు. ఈ సంవత్సరం జూన్లో
హైదరాబాద్లో ఆ కుమారుని యొక్క ఫస్ట్ బర్త్డేకి నేరే పేరు పెట్టానండి వెళ్ళి, ఆ కుమారుని యొక్క మొదటి బర్త్డేకి. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు కూడా అన్నాడు మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమున. అదే రీతిగా న్యూయార్క్లో ఒక సహోదరి ఉన్నారు, ఆమె పేరు నివేదిత అని ఒక మంచి సహోదరి అండి. వాళ్ళకు కూడా సంతానము లేదు. అమెరికా దేశంలో ఐవీఎఫ్ ఫెయిల్ అయింది. అమెరికా దేశంలో ఐవీఎఫ్ ఫెయిల్ అయిందండి. ప్రపంచంలోనే పిల్లలు పుట్టడానికి న్యూయార్క్లోని హాస్పిటల్ ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్, ఆ హాస్పిటల్లో తీసుకున్న ట్రీట్మెంటే ఫెయిల్ అయింది. దేవుని బిడ్డలారా, ఆ ఏడుస్తూ ఫోన్ చేశారు, బ్రదర్ మా ఇంట్లో అత్తగారి పోరు తట్టుకోలేకున్నాను. ఆమెకి ఏ సమస్య లేదండి, యాక్చువల్గా భర్తకు సమస్య, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత దేవుని బిడ్డలారా ఎగ్జాక్ట్గా నేను చెప్పాను, అమ్మా అబ్రహాముతో దేవుడు అన్నాడు కదా మీదటికి ఈ కాలమున, ఇదే దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆఫ్టర్ సో మెనీ ఫెయిల్యూర్స్, అనేక ఓటముల తర్వాత మెడికల్గా దేవుడు వారికి సంతానం. ఈరోజు దేవుడు వారికి ముగ్గురు పిల్లలను ఇచ్చారు దేవుని బిడ్డలారా. న్యూయార్క్లో నా మీటింగ్స్ వాళ్ళు అరేంజ్ చేశారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా, మీదటికి ఈ కాలమున దేవుడు మాట ఇచ్చాడు అంటే ఆయన సఫలము చేస్తాడు దేవుని బిడ్డలారా. ప్రాయము మీరిన శారా గర్భం, ప్రాయము మీరిన శారా గర్భం, తెరచిన వాడవు నీవే కదా, తెరచిన వాడవు నీవే కదా, మాట ఇచ్చిన దేవుడు నీవే, మాట తప్పుటకు బనిషివి కాదు, మాట ఇచ్చిన దేవుడు నీవే, మాట తప్పుటకు మనిషివి కాదు. అసాధ్యమైనది ఏదయ్యా నీకు, అసాధ్యమైనది ఏదయ్యా, అసాధ్యమైనది ఏదయ్యా నీకు, అసాధ్యమైనది ఏదయ్యా, అసాధ్యమైనది లేదయ్యా నీకు, అసాధ్యమైనది లేదయ్యా, అసాధ్యమైనది లేదయ్యా నీకు, అసాధ్యమైనది లేదయ్యా. సన్నుతించేదన్ స్తుతించేదన్ సంగీత గానాల స్తుతి హోమమై, సన్నుతించేదన్ స్తుతించేదన్ సంగీత గానాల స్తుతి హోమమై. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ప్రాయము మీరిన శారా గర్భం, ప్రాయము మీరిన శారా గర్భం, తెరచిన వాడవు నీవే కదా, తెరచిన వాడవు నీవే కదా, మాట ఇచ్చిన దేవుడు నీవే, మాట తప్పుటకు మనిషిది కాదు, మాట ఇచ్చిన దేవుడు నీవే, మాట తప్పుటకు మనిషిది కాదు. అసాధ్యమైనది ఏదయ్యా నీకు, అసాధ్యమైనది లేదయ్యా, అసాధ్యమైనది లేదయ్యా నీకు, అసాధ్యమైనది లేదయ్యా. దేవునికి అసాధ్యమైనది, ఈ ప్రాయము మీరిన శారా గర్భమును తెరచిన వాడవు నీవే ప్రభువా. యు ఆర్ ద వన్ హూ ఓపెన్డ్ ద వూంబ్ ఆఫ్ శారా. ఏ గర్భములో అయితే స్త్రీ ధర్మము నిలిచిపోయిందో, మూయబడిన గర్భమును తెరిచిన దేవుడు అండి ఆయన. ఎగతాళితో కూడిన నవ్వును నిజమైన నవ్వుగా మార్చిన దేవుడు అండి ఆయన. ఆయన మాట ఇస్తే తప్పటి దేవుని బిడ్డలారా. చివరిగా ఒక్క మాట చెప్పుకొని నా సందేశం నేను ముగిస్తాను. ఆదికాండము 21:1 చూసుకొని మనం ముగించుకుందాం. ఆమేన్. యెహోవా తాను చెప్పిన ప్రకారము, ఇంగ్లీష్ బైబిల్ ఇంకా బాగుంటుందండి, గాడ్ డిడ్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు హిస్ వర్డ్. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అర్థం ఏంటో తెలుసా, తాను ఎలా అయితే మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారమే చేశాడంట, మార్చలేదంటండి దేవుడు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎలా అయితే దేవుడు మాట ఇచ్చాడో ఆ మాట ప్రకారమే చేశాడు. నో చేంజ్, మార్పు లేదు దేవుని యొక్క మాటల్లో. దేవుని బిడ్డలారా, బైబిల్ చూసినట్లయితే తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించాను.
వయస్సు మారచ్చేమో, దినములు మారచ్చు, సమయములు మారచ్చు, నెలలు సంవత్సరములు మారచ్చు, దేవుని వాక్యము మారదు. నెవర్ నెవర్ అండ్ నెవర్, ఎప్పటికీ మారదు. దేవుని బిడ్డలారా, జరిగిన ఒక అద్భుతం నా జీవితంలో. దేవుని బిడ్డలారా, 2016 అనుకోకుండా అమెరికా దేశం నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చింది. వీసా లేదు ఆ సమయంలో. వీసాలు అమెరికాకు రావడం చాలా కష్టంగా ఉంది, చాలా కష్టం. మరీ ముఖ్యంగా 30 లోపల వయసు ఉండే వాళ్ళకి ఇంకా కష్టం చేసింది అమెరికా గవర్నమెంట్. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను చెప్పాలంటే ఆ వ్యక్తి ఎందుకో ఆ వ్యక్తికి దేవుడు ప్రేరేపణ ఇచ్చాడంట. అయ్యో పాస్టర్ జోసెఫ్ ప్రసన్న కుమార్కి వీసా ఉంటే బాగుంటుంది కదా అని సార్ ఏదో పంపించాడు. నేను మంచిగా ప్రిపేర్ అయ్యాను డాక్యుమెంటేషన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి నేనే క్వశ్చన్స్ వేసుకున్నాను, నేనే సొంతంగా ప్రిపేర్ అయ్యాను క్వశ్చన్లు కూడా. ఎంత సిద్ధపడ్డాడంటే, ఒకవేళ నీకు ఇష్టమైన బైబిల్ వర్స్ అంటే, ఎందుకంటే రిలీజియస్ వీసా, నీకు ఇష్టమైన బైబిల్ వర్స్ ఏంటి అని అడిగితే దానికి కూడా నేను చెప్పాలి. నేను చెప్పే మాట ఆ వ్యక్తికి అంగీకారముగా ఉండాలి. ఎంతగా ఆలోచించానంటే, ఆ వ్యక్తి ఒకవేళ పరిశుద్ధాత్మను నమ్మని వ్యక్తి అయితే రిజెక్ట్ చేస్తాను నా వీసా. నేను కాన్ఫరెన్స్కి వెళ్ళే వీసా అండి అది, కాన్ఫరెన్స్కి వెళ్ళే వీసా. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, చెన్నైలో అప్లై చేశాను వీసా. ముందు రోజు రాత్రి నిద్రపోతూ ఉన్నాను, నిద్రలో దేవుడు మాట్లాడాడు. నా కుమారుడా ఏలియాకు దేవుడు ఇచ్చిన మాటను మాట్లాడాడు. నీ శక్తికి మించిన ప్రయాణము నేను సిద్ధపరిచి ఉన్నాను అన్నాడు. నేను 4 సంఘంలో అబద్ధం చెప్పట్లేదు, లేచి కూర్చున్నాను. సంతోషము, ఆరాధించాను. ప్రభువా నీవి ఇంకా మాట ఇచ్చావు, ఇక అయిపోయింది, డేర్ ఇట్ ఇస్ డన్. సంతోషము తెల్లిపోయానండి, చాలా అత్యుత్సాహం తెల్లిపోయా. వెళ్ళిపోయాను, కూర్చొని ఉన్నాను. నా ముందర 6 ఉన్నారు, 6 రిజెక్ట్ చేసేసారు వీసా. వాళ్ళందరూ పెద్దవాళ్ళే, వయసులో 50-60 వాళ్ళందరూ. నాకు మధ్యలో సాతాను మాట్లాడుతున్నాడు, వీళ్ళకే రిజెక్ట్ అయింది, ఇంక నీ పరిస్థితి ఏంటి అని. నాకేం చేయాలో అర్థం కాలేదండి. నా వంతు వచ్చింది, నిలబడ్డాను, విష్ చేశాను. ఆయన ఓకే అన్నాడు. అంతా ఇంత అడుగుతున్నారు 15 క్వశ్చన్స్ అండి, నాన్ స్టాప్. ఎందుకంటే యవనస్తుని ఎట్లయినా ట్విస్ట్ చేస్తారు వాళ్ళు, ఆ ఏజ్లో ఉండే వాళ్ళని. 15 అడిగాడండి క్వశ్చన్స్, 15. ఎందుకంటే అంతగా అడగాల్సి వచ్చింది. ముందు రోజు ఒక సంఘటన జరిగింది, 6 పాస్టర్లు వెళ్ళారు. అందులో ఒక వ్యక్తి పాస్టర్ కాదు యాక్చువల్గా. ఈ వ్యక్తి ఏం చేశాడంటే క్యాసెట్ వేసుకొని పోయాడు. అబ్బా పా ఆ రెస్పెక్ట్ ఇస్తారులే అని చెప్పి వెళ్ళాడు. మధ్యలో ఆ అమెరికన్ కాన్సులేట్, ఆమె పేరు ఏదో ల్యాన్సీ నాకు గుర్తుంది ఇప్పటికీ, 2016 ఆమె పేరు ఇప్పటికీ గుర్తుంది. ఆ ల్యాన్సీ ఏం చేసిందంటే సడన్గా కీర్తన 23 చెప్పు అనింది ఆ వ్యక్తిని. అయిపోయి ఇంక ఏం చెప్పలే. ఆయన వ్యక్తి పాస్టర్ కాదు యాక్చువల్గా, క్యాసక్ వేసుకొని పోయాడు. ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తారు, మంచిగా వీసా వచ్చేస్తుందని. ఆయన చెప్పలేకపోయాడు. సరే కనీసం పరలోక ప్రార్థన చెప్పు అనింది ఆమె. నేను ఇంగ్లీష్లో చెప్పలేను అన్నాడు. వాళ్ళ అతి తెలివి ఎక్కువ, పక్కన తెలుగు వాళ్ళు కూడా ఉంటారు ట్రాన్స్లేటర్, ఆ విషయం ఈయనకు తెలియదు. పిలిపించారు, ఈయన చెప్పేది నిజమా కాదా చూడు. చెప్పలేకపోయాడు, రెడ్ స్టాంప్ వేసి లైఫ్లో వీసా ఇంకా లేకుండా చేసేసారండి. అందు కారణం చేత స్ట్రిక్ట్గా చేసేసారు. ఆ మరుసటి రోజు నేను వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా క్వశ్చన్లు అడుగుతున్నారు. చాలాసేపు టైప్ చేస్తూ ఉన్నాడు. అట్లా టైప్ చేశారంటే అర్థం ఏంటంటే, ఎక్స్పీరియన్సెస్లో నేను చూశాను రిజెక్ట్ అని అర్థం. చాలా దుఃఖం అయిపోయింది. ప్రభువా నీవే కదా ఉదయం మాట్లాడావు నీ శక్తికి మించిన ప్రయాణం అని, ఏంటి ప్రభువా ఇలా అయింది? ప్రియమైనటువంటి వాళ్ళ, అకస్మాత్తుగా ఒక క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బైబిల్ వర్స్ అన్నాడు. నీకు ఇష్టమైన బైబిల్ మాట ఏంటి అన్నాడు. షాక్ అయ్యానండి నేను. దానికి కూడా నేను సిద్ధపడి ఉన్నాను కదా. నేనేమన్నాను, జీసస్ అని అంటూ ఉన్నాను. అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే, జీసస్ క్రైస్ట్ ఈజ్ లార్డ్ ఆఫ్ ఆల్, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఈ మాటను. ఓకే, నేను జీ అనగానే పరిశుద్ధాత్మ దేవుడు ఆపేశాడండి. వెంటనే ఆ వ్యక్తిని చూసి అన్నాను, చేయిలా పెట్టాను, యూ షల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ కమ్స్ అపాన్ యూ అన్న. అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ మీదకి వస్తే నువ్వు శక్తి పొందుతావు అన్న. స్థన్నయ్యాడు ఆయన. మధ్యలో మా ఇద్దరికి గ్లాస్ ఉంది మధ్యలో, బయటికి రాకూడదు వాళ్ళు. యాక్చువల్గా బయటికి వచ్చాడు, వచ్చి తల వంచి షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ యువర్ వాయిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ యువర్ వీసా ఈజ్ అప్రూవ్డ్ అన్నాడు. మీ వాయిస్ చాలా అథారిటేటివ్గా గంభీరంగా ఉందండి, ఇదిగోండి మీ వీసా అనేసాడండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, తాను చెప్పిన ప్రకారమే దేవుడు చేశాడు, నో చేంజ్. మధ్యలో ఎలా ఉంటుందంటే సాతాను ఏం చేస్తాడంటే అంచుల వరకు తీసుకెళ్తాడండి మనల్ని. ఇంకేమైపోతుందంటే మనం అయిపోతామేమో అనిపిస్తుంది. రిమెంబర్,
దెర్ ఇస్ ఎ వర్డ్. అందుకే దేవుని బిడ్డలారా, సంఘములో పాస్టర్ గారు వాక్యం చెప్తుంటారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడని గుర్తుపెట్టుకోనండి. అన్నిటికంటే గొప్పది వాక్యం. ఎంత గొప్పదో తెలుసా అంటే వాక్యము. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? యేసు ప్రభువే అన్నాడు. ఏమన్నాడు తెలుసా? దేవా, నా నామము కంటే ఏమన్నారు? నీవిచ్చిన వాక్యమునే గొప్ప చేసి ఉన్నావు. యేసు ప్రభువే వాక్యం అండి. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు అనే నామము కంటే వాక్యం గొప్పది అంటున్నాడు. అంత గొప్పదండి వాక్యము. ఎవరైతే ఈ వాక్యమును అర్థం చేసుకుంటారో, దేవుని బిడ్డలారా, రిమెంబర్, వాక్యము జీవమై ఉన్నది. ఈ జీవము గల దేవుని సంఘములో, దేవుని బిడ్డలారా, లెట్ దిస్ వర్డ్ గివ్స్ లైఫ్. ఈ వాక్యము మీ జీవితాలలో జీవమును దయచేయునుగాక. మీ జీవితంలో ఏ మాటలైతే దేవుడు ఇచ్చాడో తాను చెప్పిన ప్రకారమే మీ జీవితంలో చేయునుగాక. ఆమేన్. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. నాకు ఇవ్వబడినటువంటి సమయంలో నేను సందేశమును ముగించాను. దేవుని బిడ్డలారా, థ్యాంక్ యూ లార్డ్. దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సమాధానం ఉంది, దేవుని సన్నిధిలో సత్యము సర్వము ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆరాధిస్తామా? నీ సన్నిధిలో పాట పాడుతామా? నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నాలో నీవు, నీలో నేను, నా కొరకే నీవు, నీ కొరకే నేను. నీ సన్నిధిలో సంతోషము, నీ సన్నిధిలో సమాధానము, నలిగి ఉన్న వారిని బలపరచును, చెరలో ఉన్న వారికి స్వాతంత్రము. దేవానికి స్తోత్రం, 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 స్తోత్రములు. నాయన, నీవిచ్చిన మాట ప్రకారమే చేస్తాను అన్నావు ప్రభువా. నీవిచ్చిన మాట నిష్ఫలముగా వెనుదిరగదు కానీ ప్రభువా. తండ్రి, ఆ వాక్యము మా జీవితములలో సఫలము చేస్తుంది మా కార్యములను అని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. జీవము గల దేవుని సంఘంలో ఉన్న బిడ్డల జీవితంలో, విశ్వాసుల జీవితంలో ప్రభువా, తండ్రి, నీవు ఏ మాటలనైతే ఇచ్చావో, ఏ వాగ్దానములైతే ఇచ్చావో, వాళ్ళు వెళుతున్న పరిస్థితులు నీకు తెలుసు ప్రభువా, వాళ్ళు వెళుతున్న మార్గము నీకు తెలుసు ప్రభువా. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. దేవా, వారి జీవితంలో ప్రతి కార్యములను మీరు సఫలము చేయమని నజరేడైన యేసు నామమందు ఎవరైతే రోగస్తులుగా, వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో స్వస్థపరచండి. ఏ ఆశీర్వాదము కొరకైతే కనిపెడుతున్నారు, నీ సేవకునిగా నా మాటకైతే విలువలేదు కానీ ప్రభువా, నేను నీ మాట చెప్పి ఉన్నాను నాయన, నా మాట కాదు నీ మాట. వారిని దీవించండి, వారి చేతి పనులను దీవించండి, వారికి ఆశీర్వాదములు దయచేయమని యేసు నామమందు ప్రభువా, ప్రభువా ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుని నామంతో మహిమ కలుగును గాక. దేవుడు మీ సంఘమును దీవించి ఆశీర్వదించును గాక. దేవుని బిడ్డలారా, మా కొరకు ప్రార్థన చేయండి. కడప పట్టణంలో దాదాపు కొన్ని పరిస్థితులను బట్టి 2 సంవత్సరములు మేము నలిగిపోయినామండి, 2 ఇయర్స్. కానీ దేవుడు అన్ని సమస్యల నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు. సో ప్రాబబ్లీ దేవుని చిత్తం అయితే 2025వ సంవత్సరం నుంచి పక్షిరాజు వలె రెక్కలు చాపి మేము పైకి ఎగరబోతున్నాం. దేవుడు బిడ్డలారా, యు విల్ సీ అమేజింగ్ థింగ్స్. నా యూట్యూబ్ ఛానల్ అండి, జోసెఫ్ ప్రసన్న కుమార్ నా యూట్యూబ్ ఛానల్. మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవచ్చు. దేవుడు నా పరిచర్యలు ఎన్నో అద్భుతాలు చేశాడు. ప్రియమైనటువంటి వాళ్ళ క్యాన్సర్ రోగస్తులను దేవుడు ముట్టాడు.
మరి కన్నుతులను దేవుడు మాయం చేశాడు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో అద్భుతాలు చేశాడండి దేవుడు. మన ఇండియన్ టైం ప్రకారం ఉదయం 6 గంటలకి ఒక చిన్న వీడియో అప్లోడ్ అవుతుంది, 10 నిమిషాల వీడియో, జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్. అనేక మందికి ఆ మాటలు బలపరుస్తున్నాయి. మీరు నిద్ర లేచే సమయానికి, ఎందుకంటే వెనకాల ఉంటుంది కువైట్ కాబట్టి టైంలో, మీరు లేచిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉదయం దేవుని మాటలు వినండి దేవుని పిల్లారా. సో జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా ఆశ్చర్యకరుడు నా దేవుడు అనే పాట కూడా నేను రిలీజ్ చేశాను, తప్పకుండా మీరు చూసి దీవించబడవలసిందిగా నేను కోరుతున్నాను.